నేను గార్డెన్ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ వచ్చేసి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా సో వింటర్లో హార్వెస్ట్ చాలా బాగా వస్తుంది వెజిటబుల్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా సరే ప్లాంట్స్ చాలా బాగుంటాయి బట్ మంచి హార్వెస్ట్ ఏదైనా తీసుకోవాలి అన్నా కూడా పెస్ట్లు నుంచి కాపాడుకోవాలి కదా పెస్ట్లు కూడా విపరీతంగా ఉంటాయి వింటర్స్లో ఇప్పుడు దాంట్లో చామంతులు కూడా వచ్చేటువంటి సీజన్ కదా చామంతులతో పాటుగా ఆ మొక్కలు అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది బడ్డింగ్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో వాటికి ఎఫిట్స్ విపరీతంగా వస్తాయి అనమాట ఇలా నల్లగా పెయిన్ బంక అంటారు తెలుగులో దీన్ని అలా వచ్చేస్తాయి కదా సో ఇవి ఒక్క టూ త్రీ అవర్స్లో లేదా వన్ నైట్లో మొత్తం ప్లాంట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోవడం అలా చేస్తాయి అనమాట చాలా ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉంటుంది సో లోపల ఐ మీన్ ఆ ప్లాంట్ యొక్క లీవ్స్లో ఉన్నటువంటి వాటి జ్యూసెస్ నవ్వి తా తీసేసుకోవడం లాంటి చేయడం వల్ల మనకి లీఫ్ మైనర్స్ ఇలాంటివి రావచ్చు అండ్ ప్లాంట్ కూడా చూడడానికి అందంగా కనిపించదు ఫ్లవరింగ్ కూడా హెల్దీగా రాదు సో వీటిని ఎంత ఎక్కువ ఫాస్ట్గా ఎంత ఎలా స్ప్రెడ్ అయిపోయినా కూడా విత్ ఇన్ మినిట్స్లో వీటిని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అది జస్ట్ ట్వంటీ టూ రూపీస్ ఖర్చుతో సో నా ప్లాంట్కి చూసారు కదా మీకు ఎన్ని అఫిట్స్ ఉన్నాయో అది చిన్న ప్లాంట్ చామంతి మొక్కే అండ్ చిక్కుల్లో కూడా ఇది చాలా విపరీతంగా ఉంటుంది అది అవి పెరిగేంతసేపు అలా వదిలేస్తాయి ఫ్లవరింగ్ స్టేజ్కి ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చేసరికి చూడండి అసలు ఎలా పట్టేస్తాయో సో ప్రతి గార్డెనరు ఇప్పుడు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అనమాట ఇది దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తాను విత్ ఇన్ మినిట్స్లో మీకు రిజల్ట్ కనిపిస్తుందో ఒకసారి చేసి చూడండి దానికోసం నేనైతే హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాంపూ నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేశాను మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ యూస్ చేయండి లేదా కుంకుడుకాయల రసం యూజ్ చేయొచ్చు మైల్డ్గా ఉండేటువంటి షాంపూ ఏదైనా వాడచ్చు అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఐ మీన్ వంటలు చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై సై చేసినప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా అది మనం ఏం చెయ్యం వేస్ట్గా వదిలేస్తాం కదా పడేయడం అలాగా సో నేను దాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే పెస్టిసైడ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట కొంచెం ఘాటుగా ఉంటుంది కదా సో అదొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది నార్మల్ ఆయిల్ అయినా ఓకే కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా మీకు ఆ డీప్ ఫ్రైస్ దగ్గర చేసినటువంటి ఆయిల్ లేకపోయినా ఓకే ఏ ఆయిల్ అయినా సరే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ స్పూన్ వేసుకోండి వేసుకుని ఈ షాంపూ ఎందుకు వేస్తామంటే ఆయిల్ వాటర్లో కలవదు కదా సో ఆ రెండింటిని కలపడం కోసం వాటర్లో కలిపి మొత్తం షేక్ చేసేసి మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయండి సో చూస్తున్నారు కదా చెప్తున్నాను కదా చాలా సింపుల్ రెమెడీ ఆయిల్ వేస్టే మనకి ఒకవేళ మీరు వేస్ట్ చేయకపోయినా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షాంపూలో స్ప్రే చేస్తే జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో అవి డిస్ట్రాయ్ అయిపోవడం చూపిస్తాను నీకు మీకు ఇప్పుడు కూడా ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను కదా నేను ఇప్పుడు ఇవి ఎలా పోయాయో చూపిస్తాను నా ప్లాంట్కి చాలా విపరీతంగా పట్టాయి నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను నిన్న నైట్ గార్డెన్లోకి అనుకుంటా నిన్న లేవు సో ఈరోజు మార్నింగ్ చూస్తే ఫుల్గా వచ్చేసి ఉన్నాయి అనమాట సో నాకులాగా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా సో సొల్యూషన్ కదా అని ఇది చాలామందికి యూజ్ అవ్వచ్చు అని వీడియో చేస్తున్నాను సో మొత్తం ప్లాంట్ అంతా కూడా తడిచేలాగా స్ప్రే చేసేసుకోండి ఆకుల కింద అలా మొత్తం ఆకుల కింద ఎక్కువ ఉంటాయి ఇవి సో అలా స్ప్రే చేసేసుకోవడం వల్ల మొత్తం మీరు చూస్తుండగానే అవి డిస్ట్రాయ్ అయిపోవడం మీకు కనిపిస్తాయి అనమాట అబ్జర్వ్ చేయొచ్చు చూడండి అక్కడి నుంచి అది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అండ్ వాటర్తో కూడా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు ఇది కూడా యూస్ చేయకుండా నెక్స్ట్ స్టెప్ అనమాట చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒకటి రెండు సార్లు స్ప్రే చేస్తేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది సో మీరు ఇప్పుడు చూడండి నేను ప్లాంట్ మొత్తం స్ప్రే చేశాను ఇందాక ఎంత ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి కొంచెం కొంచెం ఉన్నాయి కాసేపటికి ఇలా కూడా ఉండవు ఒక్కసారి యూజ్ చేసినా కూడా సో చూడండి మాక్సిమం డిస్ట్ కం లేవు చూడండి ప్లాంట్ మీద ఆ స్ప్రే చేసిన లిక్విడ్ ఇంకా ఆ ప్లాంట్ మీదే ఉంది ఆరలేదు కూడా కానీ అసలు అది అక్కడ అవి వెళ్ళిపోయాయి అనమాట ఆయిల్ స్ప్రే చేయడం వల్ల సో అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి చాలా సింపుల్ రెమెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్ప్ అవుతుంది మనకి సో సింపుల్గా రిమూవ్ చేసేసుకోండి ఎఫిట్స్ని జస్ట్ బ్రెష్తో క్లీన్ చేసేసుకోవచ్చు తక్కువగా ఉన్నప్పుడు లేదా చేత్తో రిమూవ్ చేసేసుకోవచ్చు గ్లౌజెస్ యూస్ చేసి వాటర్తో కడిగేయచ్చు ప్లాంట్ మొత్తం అయినా ఇవి కూడా పోలేదండి ఇది ఒకసారి స్ప్రే చేయండి జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ స్ప్రే చేసేసరికి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ లేకపోయినా మీకు అఫిట్స్ ప్రాబ్లమ్ అది లేకపోయినా కూడా స్ప్రే చేస్తూ ఉంటే అది ఆయిల్ కూడా మనకి ఎగ్గెమెలిసినలాగా న్యూట్రియన్స్ కూడా అందుకుంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఫస్ట్ ఉన్నటువంటి రిజల్ట్ అనమాట ఫస్ట్ ఇలా ఉన్న ఇంత ఎక్కువగా ఇది నెక్స్ట్ అనమాట స్ప్రే చేసిన విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇలా ఉంది ఓకే బాయ్